రాజు వాళ్ళ స్కూల్లో ఈరోజు కుటుంబ దినోత్సవం జరుగుతుంది. ప్రతి విద్యార్థి ఒకరి తర్వాత ఒకరు తమ కుటుంబాన్ని తమ క్లాసుల్లో అందరికీ పరిచయం చేస్తున్నారు. రాజు కూడా తన కుటుంబంతో కలిసి స్కూల్కి వచ్చాడు. రాజు వంతు వచ్చినప్పుడు అతను తన కుటుంబంతో కలిసి క్లాసుల్లో అందరి ముందుకు వచ్చి తన కుటుంబాన్ని పరిచయం చేశాడు. ఈయన మా నాన్న. మా నాన్న పేరు ప్రకాష్. ఈవిడ మా అమ్మ. మా అమ్మ పేరు కవిత. ఈమె నా చెల్లి. తన పేరు దీపిక. మేమందరం ముద్దుగా దీపు అంటాం. ఇకపోతే ఈమె మా నాన్నమ్మ. మా ఇంట్లో తనే అందరికంటే పెద్దది. తన పేరు లలితాదేవి. క్లాస్ మొత్తం రాజు కుటుంబాన్ని కలిసి చాలా సంతోషించారు. ఇప్పుడు వారి కుటుంబం మొత్తం కలిసి ఒక ఫోటో తీయించుకొని ఇంటికి తిరిగి వచ్చేశారు. రండి, రాజు వాళ్ళు తీయించుకున్న ఫ్యామిలీ ఫోటోను చూద్దాం. ఆలోచించి చెప్పండి, ఈ కుటుంబంలో ఉన్న వ్యక్తుల మధ్య ఏ సంబంధముంది? వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు. వీళ్ళిద్దరూ తల్లి కూతుళ్ళు. వీళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. వీళ్ళిద్దరూ నానమ్మ మనవళ్ళు. వీళ్ళిద్దరూ తల్లి కొడుకులు. ఇలాగే మీ కుటుంబంలో కూడా ఎవరి మధ్య ఏ సంబంధముందో ఆలోచించి తెలుసుకోండి. రండి, మళ్ళీ ఒకసారి ఫోటోని జాగ్రత్తగా చూడండి. దీపిక కళ్ళు అచ్చం వాళ్ళమ్మ కళ్ళలాగే ఉన్నాయి. రాజు వాళ్ళ నాన్నల జుట్టు అచ్చం ఒకేలా ఉంది. తిండి విషయంలో వాళ్ళిద్దరి ఇష్టాలు కూడా ఒకటే. ఒకే కుటుంబంలో సభ్యుల మధ్య అనేక విషయాలు కలుస్తూ ఉంటాయి. ఇప్పుడు నీవంతు, నువ్వు చూడడానికి ఎవరిలా అనిపిస్తావు? నీ అలవాట్లు ఎవరితో కలుస్తాయి? రాజు వాళ్ల ఇంటి బెల్ మోగింది. ఎవరొచ్చారో చూద్దాం. ఈమె పేరు పుష్ప. తను రాజు వాళ్ల ఇంట్లో గిన్నెలు కడగడానికి వస్తుంది. పుష్ప నగరం బయట ఒక బస్తీలో ఉంటుంది. వాళ్ళింట్లో 7 మంది సభ్యులు ఉన్నారు. తల్లి తండ్రి, ఒక అన్న తమ్ముడు, ఒక చెల్లి, ఒక బంధువులబ్బాయి కూడా ఉన్నారు. పుష్ప స్కూల్ పూర్తయ్యాక పనిచేయడం మొదలుపెట్టింది. వాళ్ళింట్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. వాళ్ల నాన్న చాకలి, తల్లి అన్నయ్య ఇస్త్రీ పనిచేస్తూ ఉంటారు. తమ్ముడు చెల్లి చదువుకుంటున్నారు. బంధువులబ్బాయి నగరంలో కూలి పని చేస్తున్నాడు. ఇంటి పనుల్లో కూడా అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. కుటుంబమే ఎప్పుడూ మన మొదటి స్కూల్ అవుతుంది. ఇక్కడ మనం అనేక విషయాలు నేర్చుకుంటాం. రాజు వాళ్ళమ్మ దగ్గర వంట చేయడం నేర్చుకున్నాడు. నానమ్మ దగ్గర నుండి బోలెడన్ని కథలు నేర్చుకున్నాడు. పుష్ప తన కజిన్ సోదరి దగ్గర నుండి సైకిల్ తొక్కడం నేర్చుకుంది. వాళ్లమ్మ దగ్గర నుండి సంప్రదాయ పాటలు పాడటం నేర్చుకుంది. ఇద్దరు తమ కుటుంబం నుండి ఆదర్శాలను, మంచి నడవడికను అలవర్చుకుంటున్నారు. ఇద్దరి ఇళ్లల్లో కొన్ని ఆచారాలు, కొన్ని నిబంధనలు ఉన్నాయి. రాజు వాళ్ళింట్లో పెద్ద గొంతుతో మాట్లాడాన్ని ఎవరూ ఇష్టపడరు. పుష్ప వాళ్ల వంటింట్లో చెప్పులు వేసుకోకూడదు. మీ ఇంట్లో కూడా ఇలాంటి ఆచారాలు, నిబంధనలు ఉన్నాయా? ఉంటే అవేంటి? రాజు ఎప్పుడైనా నిరాశతో ఉంటే వాళ్ల నాన్న సలహా తీసుకుంటాడు. ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలని ఉవ్విళ్ళూరుతుంటే వాళ్ల అమ్మ లేదా నానమ్మ దగ్గరికి వెళ్ళి బోల్డ్ అన్ని ప్రశ్నలు అడుగుతాడు. పుష్పకు తన చిట్టి చెల్లితో కలిసి ఆడుకోవటం చాలా ఇష్టం. తన చెల్లెలితో కలిసి ఆడుకున్నప్పుడు పుష్ప తన అలసట మొత్తాన్ని మర్చిపోతుంది. పుష్ప రాజులకు తమ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. వాళ్ళిద్దరూ తమ ఇళ్లలో పెద్దవారిని బాగా గౌరవిస్తారు. పనుల్లో సహాయం చేస్తారు. రాజు వంట పనిలో సహాయం చేస్తాడు. పుష్ప తన తండ్రితో కలిసి బాజార్లో సామాను తీసుకురావడంలో సహాయం చేస్తుంది. ఈరోజు మనం రాజు, పుష్ప కుటుంబాల్లో ఎవరెవరు ఉంటారో, వాళ్ల మధ్య సంబంధం ఏమిటో తెలుసుకున్నాం. ఒకే కుటుంబంలోని సభ్యుల మధ్య పోలికలు, అలవాట్లు కలుస్తాయని అర్థం చేసుకున్నాం. మనం మన కుటుంబ సభ్యుల నుండి బోల్డ్ అన్ని విషయాలు నేర్చుకుంటాం. వారితో మనకు మంచి అనుబంధం ఉంటుంది. కుటుంబంలో ఉండాల్సిన ముఖ్యమైన విలువలు చిన్నవారిపై ఆప్యాయత చూపడం, పెద్దలను గౌరవించడం. కుటుంబం నుండి మనం మంచి చెడులు, సంప్రదాయాలు, నడవడిక, మంచి విలువల్ని నేర్చుకుంటాం. కాబట్టి పిల్లలు, మీరు మీ కుటుంబం నుండి ఏం నేర్చుకుంటున్నారో తెలుసుకోండి. ఎంతైనా మీ కుటుంబమే మీ మొదటి పాఠశాల అన్నది నిజం.